ఉన్నత విద్యాశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష జరిపారు. తాడిపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ జరిగింది. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు. రానున్న ఎన్నికల్లో ఎంతమంది కలిసి వచ్చినా సీఎం జగన్ సింహంలాగా సింగిల్ గా పోటీ చేస్తారని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా. యోగి వేమన జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారుపల్లిలోని వేమన సమాధి వద్ద మంత్రి నివాళులర్పించారు. వేమన జయంతి సందర్భంగా చిత్తూరు జిల్లా పలమనేరులో యోగి వేమన విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంకటగౌడ, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. వేమన జయంతిని అధికారికంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఎమ్మెల్యే వెంకటగౌడ. మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారని ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డి చెప్పారు. అన్నమయ్య జిల్లా తాటిగుంటపల్లిలో గ్రామ సచివాలయం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్, వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. వైఎస్ జగన్ తీసుకొచ్చిన పథకాలను ఇతర రాష్ట్రాలు కూడా అమలు చేస్తున్నాయని తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి సేవలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ అమీర్పేట్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 16,533 సెంటర్లలో కంటి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. 100 రోజులు రాష్ట్ర ప్రజలందరికీ పరీక్షలు చేయించాలని, ప్రతి గ్రామంలోనూ కంటి పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2వ విడత కంటి వెలుగు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 150 టీంలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహబూబ్ నగర్ లో కలెక్టర్, జెడ్పీ చైర్పర్సన్ కంటి వెలుగు కేంద్రాన్ని ప్రారంభించి ఏర్పాట్లను పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సొంత రైస్ మిల్లో కస్టమ్ మిల్లింగ్ ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న బోధన్ ఎమ్మెల్యే షకీల్ మిల్లులపై చర్యలు తీసుకోవాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు కలెక్టరేట్ ను ముట్టడించారు. కలెక్టర్ చేంబర్ వద్ద బైఠాయించి ఎమ్మెల్యే షకీల్ కి, జిల్లా కలెక్టర్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ గొల్లపూడిలో ఆలూరి శేషారత్నం కుటుంబానికి జిల్లా కలెక్టర్ న్యాయం చేశారు. అధికారులు, పోలీసులు వెళ్లి టీడీపీ ఆఫీస్ ఖాళీ చేయించి ఆమెకు అప్పగించారు. తన ఆస్తికి రక్షణ లేదని, దేవినేని ఉమా దౌర్జన్యం చేస్తున్నారని శేషారత్నం కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. దీంతో చర్యలు తీసుకున్న అధికారులు ఇవాళ టీడీపీ ఆఫీస్ కి వాడుకుంటున్న ఇంటిని ఖాళీ చేయించారు. దీంతో శేషారత్నం సంతోషం వ్యక్తం చేశారు. మాస్టర్ ప్లాన్ ని నిరసిస్తూ జగిత్యాల అష్ట దిగ్బంధనానికి రైతులు పిలుపునివ్వడంతో టెన్షన్ నెలకొంది. జగిత్యాల నలువైపులా రహదారులు దిగ్బంధించారు. కాంగ్రెస్, బీజేపీలు మద్దతు తెలిపాయి. రైతులతో ధర్నాకు దిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆందోళన నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాకలో డ్రగ్స్ దందాకు పాల్పడుతున్న యువకులను పోలీసులకు పట్టించారు స్థానికులు. వారు నార్కోటిక్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. అల్లిపురానికి చెందిన యువకులు గాజువాక నుంచి డ్రగ్స్ తీసుకెళ్లడంపై నిఘా పెట్టి పట్టుకున్నట్టు స్థానికులు తెలిపారు. వాహన తయారీ దిగ్గజ మారుతి సుజుకి 17,362 యూనిట్లు రీకాల్ చేస్తోంది. వీటిలో డిసెంబర్ 8 నుంచి జనవరి 12 మధ్య తయారైన ఆల్టో K10, ఎస్ప్రెసో, ఇకో, బ్రెజా, బలినో, గ్రాండ్ వితారా ఉన్నాయి. ఈ కార్లలో ఎయిర్ బ్యాగ్ కంట్రోలర్ తనిఖీ చేసి లోపాలుంటే ఖచ్చితంగా ఉచితంగా మార్పిడి చేయనున్నట్టుగా కూడా ఆ కంపెనీ ప్రకటించింది. ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విలువైన కంపెనీల జాబితాలో తొలి స్థానం దక్కించుకుంది. అయితే మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా అమెజాన్ 15% మార్కెట్ వాల్యూని కోల్పోయి $350 బిలియన్ నుంచి $299 బిలియన్లకి పడిపోయింది. అయితే అమెజాన్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. మణికొండలో క్రికెటర్ విరాట్ కోహ్లీ సందడి చేశాడు. హైకీ జిమ్ యాడ్ షూటింగ్ లో భాగంగా విరాట్ గ్రీన్ లివింగ్ అపార్ట్మెంట్ కి వెళ్లారు. షూటింగ్ ముగిసిన తర్వాత ఫిట్నెస్ స్టూడియోని ఆరంభించారు. కోహ్లీ వచ్చిన విషయం తెలియడంతో అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర రెజ్లర్ల ఆందోళన 2వ రోజు కొనసాగుతోంది. రెజ్లర్ వినేష్ ఫోగట్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ తో పాటు కొందరు కోచ్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ఘటనపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. 72 గంటల్లో వివరణ ఇవ్వాలని రెజ్లింగ్ ఫెడరేషన్ ని ఆదేశించింది.